Here we discuss MATLAB windows. MATLAB works through three basic windows. First one is MATLAB desktop. Second one is figure window. Third one is editor window. This is the MATLAB desktop. It consists of command window, current directory, workspace, command history, editor window. This is the command window. Command window is the main window. It is characterized by the MATLAB command prompt, that is double greater than. When you launch the application program, MATLAB puts you in this window. All commands, including those for running user written programs, are typed in this window at the MATLAB prompt. ఈ కమాండ్ విండోలో మనం డైరెక్ట్లీ ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ టైపింగ్ 2 + 2, ఎంటర్, ఇట్ డైరెక్ట్లీ గివ్ ద ఆన్సర్, దట్ ఈస్ 4. వెన్ వీ టైప్ ద ప్రోగ్రామ్ ఇన్ దిస్ విండో, డైరెక్ట్లీ ఇట్ గివ్స్ ద రిజల్ట్స్. సెకండ్ వన్ ఈస్ కరెంట్ డైరెక్టరీ. దిస్ ఈస్ వేర్ ఆల్ యువర్ ఫైల్స్ from the current directory are listed. You can do file navigate here. You also have several options of what you can do with a file once you selected it. ee current folder lo manam save chesina files ikkada save cheyadam jarugutundi. Ikka nunchi man direct program ni execute cheyadam or run cheyadam jarugutundi. For example, ikkada mana nenu already konni files save chesanu. ఏదైనా టైంలో మన ప్రోగ్రామ్ డైరెక్ట్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇక్కడ నుంచి మన ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ రైట్ క్లిక్ ఇచ్చేసి రన్ బటన్ ఆర్ F9 సెలెక్ట్ చేస్తే ప్రోగ్రామ్ రన్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఇస్ వర్క్ స్పేస్. దిస్ సబ్ విండో లిస్టెస్ ఆల్ వేరియబుల్స్ దట్ యూ హ్యావ్ జనరేటెడ్ సో ఫార్ అండ్ షోస్ దేర్ టైప్ అండ్ సైజ్. యూ కెన్ డూ వేరియస్ థింగ్స్ విత్ దీస్ వేరియబుల్స్, such as plotting by clicking on a variable and then using the right button on this on the mouse to select your option. ee workspace lo manam ena command window lo aithe program rastamo akkada unna variables anni ikkada store cheyadam jarugutundi. For example, ikkada alani konni variables store chesanu. For example, x d undi. ఇది డబుల్ క్లిక్ చేయగానే మనకు రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ మనకు ఎన్ని ఉన్నాయి, 1 × 101 అంటే 1 రో 101 కాలమ్స్ ఉంటాయి. ఇట్లా మనకి ఇందులో వేరియబుల్స్ అన్ని స్టోర్ చేయడం జరుగుతుంది. అంటే ఇది డైరెక్ట్లీ మనకి ఏం చెప్తుందంటే ఆ వేరియబుల్ సైజ్ కెపాసిటీ ఎంత ఉందో చూపిస్తుంది ఇక్కడ ఇందులో. నెక్స్ట్ కమాండ్ హిస్టరీ. దిస్ ద కమాండ్ హిస్టరీ. ఆల్ కమాండ్స్ టైప్డ్ ఆన్ ద మ్యాట్లాబ్ ప్రాంప్ట్. In this command window, we get recorded even across multiple sessions. You can select a command from this window with the mouse and execute in the command window by double clicking on it. ఈ కమాండ్ విండోలో మనం ఆల్రెడీ కమాండ్ హిస్టరీలో ఆల్రెడీ కమాండ్ విండోలో ఏదైతే ప్రోగ్రామ్స్ మనం చేసామో అవన్నీ హిస్టరీ ఇందులో సేవ్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్లీ మనకి ఎప్పుడైనా ప్రోగ్రామ్ మిస్ అయినా కూడా ఇక్కడ నుంచి డైరెక్ట్ మనం ఆ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయవచ్చు. ఇంతకుముందు నేను ఆల్రెడీ 2 + 2 అనే ఒక కమాండ్ ఎగ్జిక్యూట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్, 2 + 2 క్లిక్ చేసినది ఎంటర్ బటన్ రైట్ క్లిక్ ఎంటర్ చేయగానే మనకు డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది. అంటే ఇలా కూడా మనం మిస్ అయిన ఫైల్స్ని హిస్టరీ నుంచి కూడా స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఈస్ ఫిగర్ విండో. ఫిగర్ విండో అంటే మనం ప్రోగ్రామ్ రాసిన తర్వాత దానికి ఫ్లాట్ డ్రా చేయడం. The output of all graphics commands typed in the command window are flushed to the graphics or figure window. A separate graphic with white background color. The user can create as many figure windows as the system memory will allow. For example, నేను ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ రాశాను. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ రన్ చేస్తున్నాను. అంటే ఈ ప్రోగ్రామ్లో ఒక ప్లాట్
ఎలా డ్రా చేయాలని చేసి ఇచ్చాను. డైరెక్ట్ రైట్ క్లిక్ చేసి రన్ క్లిక్ చేయాలి. ఆల్రెడీ ఇది ఎగ్జిక్యూట్ అయింది. దిస్ ద ఫిగర్ విండో. ఇట్ గివ్స్ ద గ్రాఫ్స్ ఆర్ ఎనీ ఫిగర్స్. దిస్ ద ఫిగర్ విండో. ఇక్కడ నుంచి మనం ఇందులో ఈ గ్రాఫ్కి మనం ఎక్స్ లేబుల్ వై లేబుల్ కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. ఎక్స్ లేబుల్ వై లేబుల్ జెడ్ లేబుల్ టైటిల్ లెజెండ్ నెక్స్ట్ టెక్స్ట్ యారో డబుల్ యారో టెక్స్ట్ బాక్స్ ఇవన్నీ ఇక్కడ మనం డైరెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఇస్ ఎడిటర్ విండో. ఈ ఎడిటర్ విండో ఓపెన్ చేయాలంటే ఫస్ట్ న్యూ స్క్రిప్ట్ ఓపెన్ చేయాలి. న్యూ స్క్రిప్ట్ దిస్ ద ఎడిటర్ విండో. దిస్ ఈస్ వేర్ యూ రైట్ ఎడిట్ క్రియేట్ అండ్ సేవ్ యువర్ ఓన్ ప్రోగ్రామ్స్ ఇన్ ఫైల్స్ కాల్డ్ ఎమ్ ఫైల్స్. యూ కెన్ యూస్ ఎనీ టెక్స్ట్ ఎడిటర్ టు క్యారీ అవుట్ దిస్ టాస్క్. ఆన్ మోస్ట్ సిస్టమ్స్ మ్యాట్లాబ్ ప్రొవైడ్స్ ఇట్ ఓన్ బిల్ట్ ఇన్ ఎడిటర్. ఈ ప్రోగ్రామ్ ఇందులో మనం ఏదైనా ప్రోగ్రామ్ రాసి సేవ్ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో మనకి ఏమైనా ఎడిషన్స్ లేకపోతే వేరియబుల్స్ చేంజ్ చేయాలనుకుంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ప్రోగ్రామ్ చేశాను నేను, డైరెక్ట్ దాన్ని ఓపెన్ చేస్తున్నాను. దిస్ ఇస్ ద ఎడిటర్ విండో. ఫ్యూచర్లో నాకు ఎక్కడన్నా ఎడిటింగ్స్ కావాలంటే ఇక్కడ ఎడిట్ చేసి మళ్ళీ సేవ్ చేసుకోవచ్చు. అదే కమాండ్ విండోలో మనం ప్రోగ్రామ్ను టైప్ చేస్తుంటే ఇక్కడ ఎడిట్ చేయలేము. సో దిస్ ఇస్ ద వెరీ వెరీ యూజ్ఫుల్ విండో. మనం ఎప్పుడైనా ప్రోగ్రామ్ రాయాలనుకుంటే ఫస్ట్ కమాండ్ విండోలో కాకుండా ఎడిటర్ విండోలో రాసి సేవ్ చేసుకున్న తర్వాత రన్ చేయడం చాలా చాలా బెస్ట్ ఆప్షన్. కాబట్టి మీరు ఎప్పుడైనా ప్రోగ్రామ్ రాస్తుంటే కమాండ్ విండో కాకుండా ఎడిటర్ విండో రాసి సేవ్ చేసుకోండి. సపోజ్ ఇక్కడ మనం ఒక ప్రోగ్రామ్ ఒక హండ్రెడ్ లైన్స్ ప్రోగ్రామ్ ఉంది, ఆ ప్రోగ్రామ్ రాస్తాం, ఏమైనా మిస్టేక్స్ ఉండేది ఉంటే కమాండ్ విండో నుంచి మళ్ళీ ఫస్ట్ నుంచి రాయాలి. అదే ఎడిటర్ విండో అయితే ఇక్కడ మిస్టేక్స్ ఉంటే జస్ట్ ఆ లైన్లో మాత్రం ఎడిట్ చేసి సేవ్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఎడిటర్ విండో. ఇన్ కమింగ్ వీడియో ఐ విల్ క్రియేట్ అన్ వీడియో ఆఫ్ ఐ విల్ డిస్కస్ జనరల్ కమాండ్స్ ఇన్ కమింగ్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.